పవన్ పరువు తీస్తున్న చంద్రబాబు వ్యూహం తెలంగాణ ఎన్నికలు కాదు కానీ చిత్రమైన రాజకీయాలను అంతా చూస్తున్నారు ఏపీలో టీడీపీతో పొత్తులో జనసేన ఉంది ఒకవైపు కోఆర్డినేషన్ మీటింగ్స్ జోరుగా సాగుతున్నాయి క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కూడా తీర్మానిస్తున్నాయి అదే టైంలో తెలంగాణలో మాత్రం జనసేనకు తెలుగుదేశం పక్కాగా హ్యాండ్ ఇస్తోంది తెలుగుదేశం ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదు పార్టీ పెట్టాక టీడీపీ ఇలా పోటీ నుంచి తప్పుకోవడం ఇదే మొదటిసారి పోనీ తెలుగుదేశం పోటీ చేయడం లేదు మిత్రపక్షంగా జనసేన ఉంది ఆ పార్టీ పోటీలో ఉంది దానికి మద్దతు ఇవ్వవచ్చు కదా ఇదే అందరిలోనూ మెదులుతున్న ఆలోచనగా ఉంది పోటీకి దూరం అంటూ టీడీపీ చెప్పి ఊరుకుంది కానీ అండర్ కరెంట్గా కాంగ్రెస్కి మద్దతు ఇస్తోంది తమ్ముళ్ళు చాలా చోట్ల బాహాటంగానే కాంగ్రెస్ జెండాను పట్టుకుని మరీ హడావిడి చేస్తున్నారు కాంగ్రెస్కి మద్దతు అంటూ కూడా తమ్ముళ్ళు కొన్ని చోట్ల ప్రకటన చేస్తున్నారు ఇక చంద్రబాబు అయితే మధ్యంతర బయలు మీద ఉన్నారు ఆయన రాజకీయంగా ఎక్కడా బయటకు కనిపించడం లేదు కానీ చంద్రబాబు మార్క్ వ్యూహాలు అయితే అమలు అవుతున్నాయని అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ రావాలంటే ఏం చేయాలో అన్నీ కూడా టీడీపీ అధినాయకత్వం చేస్తోందని అంటున్నారు ఇలా తెలంగాణ రాజకీయం ఉంటే పవన్ కళ్యాణ్ తన వ్యూహాల మేరకు పోటీకి దిగారు మొదట ముప్పై రెండు సీట్లలో ఒంటరి పోరుకు దిగుతామని చెప్పినా ఆ తరువాత మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లకు బరిలోకి దిగుతున్నారు అందులో టీడీపీకి మస్తుగా ఓట్లున్న కూకటపల్లి లాంటి సీట్లు ఉన్నాయి ఖమ్మంలోనూ జనసేన పోటీలో ఉంది బీజేపీకి టీడీపీకి అధికారికంగా పొత్తు లేదు కాబట్టి బీజేపీ ఊస్తూ మరిచిపోయినా జనసేనతో పొత్తు ఉంది కదా మరి జనసేనకు తెలుగుదేశం మద్దతు ఇవ్వవచ్చు కదా అన్నది తెలంగాణ జన మాట అంతేకాదు పవన్ కళ్యాణ్కి ఇది సవాల్ లాంటి ఎన్నిక అని అంటున్నారు తెలంగాణలో గెలిచి తీరాలని లేదు కానీ గౌరవప్రదంగా వాటమి ఉన్నా మేలు అన్నది జనసేనలో ఉన్న అంతర్మదనం మరి అలాగ జరుగుతుందా అన్నదే చూడాలని అంటున్నారు ఎందుచేతనంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా పోరు సాగిస్తున్న వేళ జనసేన రంగంలో ఉంది ఆ పార్టీకి కొంత బలం ఉన్నా అదంతా పవన్ అభిమాన జనం బలమైన టీడీపీ నుంచి కూడా కావలసినంత మద్దతు దక్కితే జనసేన ఎంతో కొంత ఒడ్డున పడే ఛాన్స్ ఉంటుంది కదా అన్నది ఒక అభిప్రాయంగా ఉంది కానీ టీడీపీ చూపు మాత్రం కాంగ్రెస్ మీదనే ఉంది అని అంటున్నారు ప్రచారం అలాగే సాగుతోంది మరి టీడీపీ ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని తెలంగాణతో కాంగ్రెస్తో చేతులు కలిపితే రేపటి రోజున ఏపీలో కూడా ఆ ప్రభావం ఉండదా అన్నదే కీలకమైన ప్రశ్న పవన్ కళ్యాణ్కి అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడమే ఇష్టం మరి కాంగ్రెస్ కూటమి కట్టిన ఇండియా వైపు కనుక చంద్రబాబు మొగ్గు చూపితే అప్పుడు ఏపీలో పొత్తుల పరిస్థితి ఏంటన్నది కూడా డౌట్గా ఉంది అని అంటున్నారు ఏది ఏమైనా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తాయని అంతా అంటున్నారు జనసేనకు కూడా కొత్త అనుభవాలను అనేకం అందిస్తాయని కూడా అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో